యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ 2019వ సంవత్సరము గత 8 నెలలు ఆయన మనల్ని కాపాడి 9వ నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఈ 2వ పునరుద్ధానపు దినాన ఈ రీతిగా ఆయన నామాన్ని స్మరించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. నిజముగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ మార్గంలో నడుచుకోవడము చాలా ధన్యకరమైనటువంటి విషయము. ఎందుకంటే లోకములో ఎందరికో లేనటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభువారు మనకు అనుగ్రహించి ఈ రీతిగా ఆయన నామాన్ని మన ద్వారా మహిమపరుచుకోవడానికి ఆయన మనకు కృప చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రభు మన ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటూ ఉన్నాడు. మనల్ని కూడా అనేక రకాలుగా ప్రభువారు గణపరుస్తూనే ఉన్నాడు. అనేకమైనటువంటి కార్యములు జరిగిస్తూ అయితే కొన్ని కొన్ని సందర్భాలలో కుటుంబాలలో కానీ లేక వ్యక్తిగత జీవితాలలో కానీ కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు అనుకోని రీతిగా ఒక్కసారిగా ఉప్పెన వలె తటస్థిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా అలాగ వచ్చిపడినట్లుగా అనిపిస్తాయి. అది ఎవరు చేస్తున్న కార్యము అంటే కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళే కావాలని చేసుకుంటారు. మరికొన్ని సందర్భాలలో దైవశిత్తము ఆ రీతిగా ఆ కష్టాలలో నుండి నడిపించి ఆ వ్యక్తిని బట్టి లేక ఆ కుటుంబాన్ని బట్టి అనేకులకు ఆశీర్వాదం కలిగేటట్లుగా ప్రభువారు జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనము ఆ రీతిగా ఎవరికైనా జరిగిందా అని మనం ఆలోచన చేస్తే ఇస్సాకు చిన్న కుమారుడైనటువంటి యాకోబు కుటుంబంలో ఈ సంభవాలు జరిగాయి. అవి ఏమిటంటే చదువుకుందాము. చదవండి. ఆదికాండము 45వ అధ్యాయము 6, 7, 8 వాక్యాలు నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను పరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం మీద ఏలికగాను నియమించాను. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ మాటలు యాకోబు 11వ కుమారుడైనటువంటి యోసేపును గురించి మనము ఈ మాటలో చదువుకున్నాము. ఈ మాటలు మాట్లాడేది కూడా యోసేపే. దైవ సంకల్పం ఈ రీతిగా ఉన్నది గనుక నేను ఐగుప్తుకి మీకు ముందుగా వచ్చాను. మీకు ముందుగా వచ్చి రాబో కాలంలో జరగబోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి సంవత్సరాలలో మన తండ్రి ఇంటి వారినందరినీ కూడా ఈ కరువు కాలంలో కాపాడాలనే సహుద్దేశముతో మన తండ్రి అయినటువంటి మన పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు నన్ను ముందుగా శ్రమల గల లోయలో నుండి ఈ ఐగుప్తుకి తీసుకువచ్చి ఐగుప్తులు అనేక రకాలుగా శ్రమలు అనుభవించేటట్లుగా చేసి వాటిని జయించడానికి కూడా ఆత్మబలాన్ని ప్రభువు నాకు దయచేసి మొత్తానికి ఈ ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేయడానికి ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను పరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం మీద ఏలికగాను అంటే అధిపతిగాను
ఒక గొప్ప నాయకునిగాను నన్ను చేశాను, నన్ను నియమించాను. ఎందుకంటే ఆనాడు గనక నేను ఈ ఐగుప్తికి ఆ 17 సంవత్సరాల వయసులో వచ్చి ఉండకపోతే, నా తండ్రే గనక చిన్నతనము నుండి నాకు ఈ భక్తి నేర్పి ఉండకపోతే దేవుని కన్ను దృష్టి నా మీద ఉండేది కాదు. అప్పటికే 13 మంది గర్భఫలం యాకోబుకి, కానీ 11వ వాడైనటువంటి యోసేపు మీద మాత్రమే ప్రత్యేకమైనటువంటి కన్ను దృష్టి, సృష్టికర్త అయినటువంటి దేవునిది నిలిచి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఎందుకు నిలిచి ఉన్నది? సృష్టికర్త అయినటువంటి దేవుడు అన్యాయస్తుడా? అందరి మీద నిలిచి ఉండాలి కదా. యోసేపు మీద మాత్రమే నిలిచి ఉండడానికి ప్రబలమైన కారణం ఏమిటి అంటే, క్షమించే స్వభావం ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. తరువాత ఎన్ని శోధనలు వచ్చినా శోధనలను జయించే ఆ ఆత్మబలము కూడా అతనుకు ఉన్నది. ఇవన్నీ ఎలాగా వచ్చాయి అంటే, తన తండ్రి అయినటువంటి యాకోబు నేర్పుతూ వచ్చాడు. హల్లెలూయా. మొత్తానికి ఏదేమైనా కానీ ఈ కరువు కాలంలో దేశమంతటా కూడా భయంకరమైనటువంటి కరువు కాలం. ఇప్పటికి 2 కరువులు అయిపోయాయి, 2 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకా 5 సంవత్సరములు కరువు రాబోతూ ఉన్నది. ఈ 5 సంవత్సరాలు ఆకాశము నుండి ఒక్క చుక్క చినుకు కూడా పడదు. కాబట్టి మన వారిని అందరిని కూడా తీసుకొని రమ్మని చెప్పి సహోదరులను పంపించాడు. వాళ్ళు తిరిగి ఐగుప్తుకు వచ్చి, ఐగుప్తులో వాళ్ళు ఆ 5 సంవత్సరాలు కరువు కాలము ఉండాలి కదా, వాస్తవంగా 5 సంవత్సరాలు కరువు కాలం ఉండాల్సి, 5 సంవత్సరాలు కాకుండా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరాలు ఉన్నారు. కరువు అయిపోయిన తర్వాత వెళ్ళాలి, ఎందుకంటే వాగ్దానం చేయబడిన దేశం అది కదండి. వాగ్దానం చేయబడిన దేశము కానాను. కానాను నుండి వచ్చారు, కరువు అయిపోయింది, ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, మన దేశానికి వెళ్దామని వెళ్ళుంటే బాగుండేది, కానీ దైవ సంకల్పము ఈ రీతిగా ఉన్నది. గమనించండి, ఎవరు చేసిన తప్పు? అబ్రహాము చేసిన తప్పు మొట్టమొదట ఎవరు అనుభవించారు? యవనస్తుడైనటువంటి యోసేపు అనుభవించాడు, ఆ శ్రమ అనుభవించాడు. శ్రమలోనే అతనికి ఏం కలిగింది? ఆశీర్వాదం కలిగింది. ఆ తర్వాత ఆ తండ్రి ఇంటి వారిని అందరిని, దాదాపు 75 మందిని, ఇప్పుడు యాకోబుకు కలిగినటువంటి 11 మంది, అంటే యోసేపు అంటే ఆల్రెడీ ఐగుప్తులోనే ఉండిపోయాడు, బెన్యామీనుతో కలిసి 11 మంది, దీనా ఈ 11 మందికి వివాహాలు అయ్యాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు. మొత్తము సంఖ్య 75గా ఐగుప్తుకు వచ్చారు. 400 సంవత్సరాల కాలంలో లక్షల కొలది ప్రజలుగా ప్రబులుతూ వచ్చారు. హల్లెలూయా. అభివృద్ధి చెందుతూ వచ్చారు. హల్లెలూయా. గమనించండి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను మొదటే చెప్పాను, ఒక వ్యక్తిని లేక ఒక కుటుంబాన్ని ఆశీర్వదించాలి అంటే దేవుడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా కొద్దిగా శ్రమ పెడతాడు. ఆ శ్రమలో మనం నిలిచి ఉండి, నిలకడగా ఉండి ప్రార్థించగలిగితే తప్పకుండా ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ కుటుంబానికి ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు సంతతి రక్షించబడడానికి ప్రబలమైన కారణము ఇది. లేకపోతే ఎంతమంది ఆ దినాల్లో, ఆ కరువు కాలంలో మృతి చెంది ఉండేవాళ్ళు. నీ తండ్రి ఇంటి వారు ఎవరు కూడా చనిపోకూడదు, ఎందుకంటే మీ ముత్తాతగారికి నేను వాగ్దానం చేశా, మీ తాతగారికి వాగ్దానం చేశా, మీ తండ్రి గారికి వాగ్దానం చేశా, యెహోవాకు రేవు దగ్గర. ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే నీలో ఉన్నటువంటి భక్తిని బట్టి కొంచెం శోధిస్తానరా బాబు యోసేపు, ఏం బాధపడమాక, కొంచెం శోధిస్తా, ఏం బాధపడమాకు. ఆ శోధన మరిసిపోయేటట్లుగా ఒక్క పాయింట్ నిన్ను శోధిస్తే 99% నిన్ను ఆశీర్వదిస్తాను, నీవేమీ బాధపడవలసిన అవసరం లేదు. ఈ శోధనలో నీవు మెలుగుగా ఉండి పవిత్రతను కాపాడుకొని ఆత్మీయతలో నీవు కొనసాగావు అంటే నీ తండ్రి ఇంటి వారిని అందరినీ కరువు కాలంలో నేను పోషిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులైనా
మనము ఒక నిరీక్షణ కలిగి ఈ ఆత్మీయతలో కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఒక్కడుగా వచ్చాడు, బహుమందిగా తిరిగి వెళ్ళారు. ఒక్కడు శోధించబడ్డాడు, కుటుంబం అంతా ఆశీర్వదించబడ్డది. కుటుంబంలో అందరికీ శోధనలు రావు. కుటుంబంలో ఒక ఐదుగురు ఉన్నారనుకోండి, ఐదుగురికి శోధనలు ఒక్కసారిగా రావు. ఎవరికైనా ఒక్కరికే వస్తుంది. వచ్చినటువంటి ఆ శోధనను బట్టి ఏం చేయాలి, ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. శోధనేమో నలు ఒక దిక్కు నుండి వచ్చి నలు దిక్కులుగా పారిపోద్ది, ఆశీర్వాదమేమో పరలోకములో నుండి చెట్టుకు మంచు ఏ రీతిగా తోడుగా ఉంటుందో మనిషి మీద లేక కుటుంబం మీద అలాగ మంచు వలె ఆశీర్వాదము దిగి వస్తుంది. కనుక శోధన వచ్చినప్పుడు నాకే వచ్చింది శోధన, నాకే ఎందుకు రావాలి శోధన అని చెప్పి పోరాపాడును అనుకోకూడదు. శోధన జయించడానికి ఈ శోధనలో ఒక మేలు ఉన్నది అని మనము ఆలోచన చేయాలి. మన భక్తులు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో చూసినా లేకపోతే మన కళ్ళ ముందు చూసినా ఎంతోమంది శోధించబడిన తర్వాతనే సువర్ణంగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దానియేలు, షద్రకు, మేషాకు, అబేదనకు, నలుగురు. ఈ నలుగురేనా ప్రపంచానికి కేంద్రంగా ఉన్న యెరూషలేము దేశము నుండి బబులోనికి వచ్చింది? కాదు, కాదు. ఆ యవనస్తులు, వచ్చినటువంటి యవనస్తులందరూ కూడా ఒకే జాతికి చెందిన వాళ్ళు, అది యూదా జాతి. అందరిలో సమానమైనటువంటి భక్తి లేదు, ఈ నలుగురిలో మాత్రమే భక్తి కనిపిస్తూ ఉన్నది. ఈ షద్రకు, మేషాకు, అబేదనకు మాత్రం పోరపడ్డను మేము నమస్కారం చేయము, మేము అలా చేయకూడదండి, మేము మా దేవునికి తప్ప మేము ఎవ్వరికి కూడా మేము నమస్కారం చేయము, తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేయము, చేయకూడదు కూడాను. ఎందుకంటే మా దైవజనుడైనటువంటి మోషేతోటి దేవుడిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, అవునా కదా, ఆజ్ఞ ఉన్నది కాబట్టి మేము ఎవరికి నమస్కారం చేయమంటే ఎవరికి చేయకపోయినా పర్వాలేదు, కానీ నేను నిలవబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయకపోతే ఇదిగో ఉన్నది, రెడీగా ఉన్నది. ఏందది? అగ్నిగుండం. అగ్నిగుండంలో వేస్తామన్నాడు ఆ దేశపు రాజు. మేము అట్లా చేయలేము, చేయకూడదు కూడాను అంటున్నారు. సరేనని చెప్పి రాజు శాసించిన ప్రకారం అగ్నిగుండాన్ని ఎన్నంతలో రెట్టింపు చేశాడు, 7 అంతలో రెట్టింపు చేసి తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వేస్తే రాజుగారు ఎంతమందిని చూస్తూ ఉన్నాడు? ఇప్పుడు 4 చూస్తా. 4 అనే రూపము దేవదూతల రూపము. అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉన్నాడు, షద్రకు, మేషాకు, అబేదనకు అనువారులారా బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలిచాడు. బయటకు వచ్చారు. వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ తల ఎంట్రికలు, వారి చర్మం వాసన చూస్తూ ఉన్నారు. ఒక్క ఎంటకు కూడా కాలిపోలేదటండి, వస్త్రాలు కాలిపోలేదు, శరీరము కాలిపోలేదు. ఆయనకు తెలియకుండా ఒక్క ఎంటిక కూడా నేలన రాలదు. మరొక మాట, ఆయనకు తెలియకుండా ఒక్క ఎంటికను మనము తెల్లగానైనాను నల్లగానైనాను చేయలేము, చేయలేమా? బా, ఎంత బాగా అంటున్నారంటే చేయలేమని, చేయలేమట. ఎందుకు చేయలేము? 4 రోజులు చేయగలం, ఆ తర్వాత రంగు బయటపడిద్ది. ఈ రంగు ఎందుకు వేస్తున్నారు అంటే, దేవుడు వయసుకు తగినట్లుగా తెల్ల ఎంట్రుకలు ఇస్తే మాకు నచ్చట్లేదండి, మాకు నల్ల ఎంటికలే కావాలని రంగు వేసుకుంటున్నారు. అంటే దేవుడు మనకు ఏది ఇవ్వాలో, ఏ సమయంలో, ఏ వయసులో ఏది ఇవ్వాలో అది ఇచ్చేదాన్ని ఇస్తా ఉంటే అది మనకు నచ్చడం లేదు. దేవుడిచ్చేది మనకు నచ్చడం లేదా, లేక మనకేది ఇవ్వాలో దేవుడికి తెలియటం లేదా? దైవ చిత్తము లేకుండా ఒక ఎంట్రుకను నలుపు కానీ తెలుపు కానీ చేయలేము. దైవ చిత్తము లేకుండా మన తలలో ఉన్నటువంటి ఒక్క ఎంటిక రాలి నేలన పడదు. దైవ చిత్తము లేకుండా వారి వస్త్రములు కారిపోలేదు, శరీరము చర్మము కాలిపోలేదు, తల ఎంట్రుకలు వాసన కూడా రాలేదండి, అగ్ని వాసన కూడా రాలేదట. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా ఆ దేశపు రాజు? ఏమంటున్నాడో తెలుసా? అంత ఖర్చు పెట్టి ఆ ప్రతిమను చేయించి, అనేక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి
అనేకులు సాష్టాంగ నమస్కారం చేయించినటువంటి ఆ పెద్ద మనిషి ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు చదవండి దానియేలు గ్రంథము 3:29. ఈ విధముగా రక్షించడుకు సమర్థుడుకు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు, కాగా ఏ జనములో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు మేషకు అభ్యర్థనుగాను వారి దేవుడు ఎవని దూషించును, వాడు తుత్తనీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పవలే ఉండున నేను. ఆ తర్వాత అంతటా రాజు షడ్రకు మేషకు అభ్యర్థనుగాను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో కొనసాగుతూ ఉండగా అనేక రకాలుగా శోధనలు వస్తాయి, మొదటి చెప్పాను కాబట్టి. ఇప్పుడు షడ్రకు మేషకు అభ్యర్థనుకి దానియేలుకి అనేక రకాల శోధనలు వచ్చాయి. శోధనలో వాళ్ళు స్థిరముగా నిలవబడ్డారు. ఎన్ని శోధనలు వచ్చినా పర్వాలేదు, మేము తట్టుకోగలం. అంటే ఎలాంటి శోధన అండి వాళ్ళకు వచ్చింది, ఈ ముగ్గురు యవనస్తులకు వచ్చింది? అగ్నిలో వేస్తామన్నారు. వాళ్ళ నిరీక్షణ ఏమిటంటే అగ్నిలో వేస్తే మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు, ఒకవేళ కాపాడకపోయినా చనిపోతాం. చనిపోతే ఎక్కడికి వెళ్తాము? ప్రభు సన్నిధానానికి వెళ్తాం. బ్రతికి ఉన్నా మాకు మేలే, చనిపోయినా మేలే అనే ఒక నిరీక్షణతో, పట్టుదలతో నమ్మినటువంటి ఆ దేవుణ్ణి పోరాటని విడిచిపెట్టాల. యెరూషలేము దేశము నుండి అనేక మంది యవనస్తులు యూదులు వచ్చారు, కానీ వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేసి ఉండవచ్చు, కానీ వీరు మాత్రం చేయడానికి మనసు వీరికి రాల. వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసిన వాళ్ళు అలాగనే ఉండిపోయారు. వాళ్ళు ఏమైపోయారో తెలియదు. అయితే దేవుని కొరకు ఒక ప్రతిష్ట చేసుకున్న వాళ్ళని దేవుడు ఏం చేశాడు? దానియేలుని ఏం చేశాడు? ఒక ఉన్నతమైనటువంటి పదవిని ఇచ్చాడు. రాజు గారు తర్వాత రాజు అన్నట్లు శ్రమ పొందారు కదా వీళ్ళు. ఆనాడు యోసేపు శ్రమ పొందాడు గనుక కరువు కాలంలో తన తండ్రి ఇంటి వారిని కాపాడుకోవడానికి యోసేపుకు దేవుడు కృప చూపించాడు. దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని జీవిస్తున్నటువంటి షడ్రకు మేషకు అభ్యర్థనకు దానియేలును బట్టి, వాళ్ళ యొక్క విశ్వాసమును బట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే, ఆ నెబుకద్నెజర్ రాజు ఏమంటున్నాడు అంటే, ఈ విధముగా రక్షించుడుకు సమర్థుడుకు వీరు దేవుడుగా తప్ప వేరొక దేవుడు లోకమందంతట ఉండకూడదు. ఇది దానియేలు షడ్రకు మేషకు అభ్యర్థనకు దేవుడు ఉన్నాడు కదా, అదే దేవుడు మన దేవుడు, ఆ దేవుణ్ణి ఆరాధిద్దామని చెప్పి మనసు మార్చుకొని ఇప్పుడు ఆ బొమ్మకు సాష్టాంగ నమస్కారం చేసినటువంటి ఆ ప్రజలే మరలా ఇటు తిరిగారు. బబులోను దేశం అంతా కూడా మార్చబడినది. హల్లెలూయా. శ్రమ పొందారు గనుక వారి శ్రమకు తగినట్లుగా అనేక ప్రజలను ప్రభు మార్గంలో నడిపించారు, అన్యజనులను. ఆ తరువాత వీరి జీవితాలను కూడా దేవుడు హెచ్చించాడు. వీళ్ళు ఏం లేదు, ఎన్ని శ్రమలు వచ్చినా మేము తట్టుకోగలం, ప్రార్థన పూర్వకంగా మేము జయించగలం, ఒక నిరీక్షణతో ఉన్నారు. ఆ నిరీక్షణ దేవుడు చూశాడు, వాళ్ళని కాపాడాడు. ఆ దేశంలో ఉన్నతమైనటువంటి పదవులను ప్రభు ఇచ్చాడు. వారిని బట్టి ఆ దేశమంతా కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ కడవరి దినాలలో మనము జీవిస్తూ ఉన్నాము, మనం ఆత్మ సంబంధంగా కొనసాగుతూ ఉన్నాము, ప్రభు ద్వారా అనేక రకాల మేలులు పొందుకుంటూ ఉన్నాం. అయితే మనల్ని బట్టి మన కుటుంబంలో రక్షణ లేనటువంటి వారికి దేవుడు రక్షణ అనుగ్రహించినట్లుగా మనము ప్రయాసపడాలి ప్రార్థనాపూర్వకముగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి ఉండకపోతే ఈ దినాన మనకు రక్షణ ఉండేది కాదు. యేసు ప్రభు వారు తండ్రి సింహాసనం పక్కన ఆసీనుడైనటువంటి కుమారుడు లోకానికి వచ్చి మన కోసం వచ్చాడు, మన కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడి తిరిగి లేచాడు, మనకు కావాల్సినటువంటి యువులన్నీ ఇచ్చాడు, వాటితో పాటు రక్షణను దయచేశాడు. ఆయన లోకానికి వచ్చి ఉండకపోతే అన్యజనులమైనటువంటి మనకు రక్షణ ఉండేది కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి యూదులను, అన్యజనులమైనటువంటి మనల్ని రక్షణ మార్గంలోనికి నడిపించాడు.
ఇప్పుడు యూదులకు కూడా రక్షణ కావాలి, ఖచ్చితంగా రక్షణ కావాలి. ఇస్రాయేల్ ప్రజలకు కూడా ఏది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రక్తము చేత కడగబడితేనే వాళ్ళకే పరలోక రాజ్యం. ప్రభు అంటే తెలియనటువంటి వాళ్ళకు ప్రభువుని పరిచయం చేయాలి. వాళ్ళు విన్నా వినకపోయినా ప్రభు నన్ను కాపాడుతూ వచ్చాడు, అంతకంటే నాకు కావాల్సింది వేరొకటి లేదు అన్నట్లుగా ప్రభువుకి, ప్రభువుని గురించి ఏ ప్రాంతానికి వెళ్తున్నా యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. రే నీ రోగం ఎలా తగ్గిందిరా అంటే ప్రభు నన్ను స్వస్థపరిచాడు, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాను, యేసు ప్రభు వారు నన్ను బాగు చేశాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగా అయ్యా నాకు కూడా కొంచెం ప్రార్థన చేయ్యా, మా కుటుంబంలో ఫలానా సమస్య, మా పిల్లలకి ఫలానా సమస్య, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళని కూడా దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. ఇలాగా బాగైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయి ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు, ఇతని ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. అయితే మనం అందరం కూడుకొని మనం ప్రార్థన చేసుకుందాము ఒక రోజున అని చెప్పి ఏర్పాటు చేసుకొని ప్రార్థన కూడుకుని ఏర్పాటు చేసుకున్నారు. అర్థమవుతుందని చెప్పిన మాటలు, ప్రార్థన కూడుకుని ఏర్పాటు చేసుకున్నారు. ఇంట్లో మనం ప్రార్థన చేసుకుందాం రండి అని చెప్పి వాళ్ళందరినీ పిలిపించాడు. మొత్తానికి వచ్చి అందరూ కూడా చేతులెత్తి నిలువు మోకాలేసి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఉన్నారు, హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. నన్ను రక్షించాడు కదా ప్రభు, అనేకుని ప్రభు మార్గంలోనికి నడిపించాలని ఒక ఉద్దేశం ఈ పిల్లవాడికి. ఆ ఉద్దేశంతో అనేకులను సమకూర్చి 30 మందిని సమకూర్చి ఆ పూరింటిలో ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆరాధిస్తూ ఉండగా ఒక్కసారిగా అగ్ని అలాగ దిగి వచ్చేసింది. ఇంకేముంది పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చింది అని చెప్పి గట్టిగా ప్రభువాను ఆత్మతో నింపండి, నన్ను ఆత్మతో నింపండి, నన్ను పరిశుద్ధాత్మతో నింపండి ప్రభు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. అగ్ని ఎక్కువైపోతూ ఉన్నది, ఎక్కువైపోతూ ఉన్నది. శరీరానికి మంట కలుగుతూ ఉన్నది, వస్త్రాలు కాలిపోయే పరిస్థితి వచ్చేసింది, వేడి ఎక్కువవుతూ ఉన్నది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వేడి అని చెప్పి ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నటువంటి వీరు ఒక్కసారి కళ్ళు తెరిచేసరికి ఏముంది, ఆ పూరిల్లు తగలబడిపోతూ ఉన్నది. వరవలేని ఒకడు ఆ పూరింటికి నిప్పు పెట్టాడండి. పాపము మూటగట్టుకోవాలని ఆ ఇంటికి నిప్పు పెట్టాడు. ఇక ఆ గుమ్మం తలుపులు తీసేసి బయటకు వచ్చేసాడు. బయటకు వస్తే ఇంటి చుట్టూ పెద్ద కంచె వేశాడు అతను. ఆ కంచె కూడా తగలబడిపోతూ ఉన్నది. అలాగ ఈ రిజర్వ్ సెట్లు ఉంటాయి కదా, ఈ రిజర్వ్ సెట్ల కంచె తగలబడిపోతూ ఉన్నది, ఇల్లు తగలబడిపోతూ ఉన్నది, కంచె తగిలిపోబడిపోతూ ఉన్నది. బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పటికి వీళ్ళకి ఒళ్ళు బాగా వేడెక్కిపోతూ ఉన్నది. ఏం చేయాలి, ఏం చేయాలి, ఎలా తప్పించుకునేది, ఎలా తప్పించుకునేది అని చెప్పి అందరూ కంగారు పడిపోతూ ఉన్నారు. ఆ సమయంలో నేను రక్షించబడ్డాను కనుక నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్పి ఒక్కసారిగా ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ కంప మీద అలాగా పడిపోయాడండి. అలాగా కంప మీద పడిపోయాడు. నేను అంత పని చేయకపోతే మనం ఇక్కడ ఉన్నటువంటి 31 మంది మీ చనిపోతాం, 31 మంది మీ సజీవ దహనం అయిపోతాము. కనుక నేను కంప మీద అలాగ పడిపోతాను, నా మీద నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి కంప మీద అలాగ పడిపోయాడు. ఇతను తొక్కుకుంటా ఆ 30 మంది బయటికి వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళారు. ఇతను ఏమయ్యాడో తెలుసా, ఆ కంపకి ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు గుడ్లలోనికి అలాగ కుచ్చుకొని పోయాయి, శరీరంలోనికి అలాగ వెళ్ళిపోయాయి. ఒళ్ళంతా కూడా ఒంటిలోనికి ఈ ముళ్ళన్నీ కుచ్చకపోయి రక్తము కారి అక్కడికక్కడే అతను చనిపోయాడు. అతని మీద నుంచి వీళ్ళు దాటి అక్కడికి 30 మంది దాటి వెళ్ళిపోయారు. ఈ వ్యక్తి గనక ఆ త్యాగం చేసి ఉండకపోతే ఏం జరిగేది, ఈ 30 మంది సజీవ దహనం అయిపోయేవాళ్ళు. వీళ్ళు రక్షించబడలేదు, ప్రభువు నమ్మారు, రక్షణ తీసుకోలేదు. నేను రక్షించబడ్డాను, ప్రభు చేసినటువంటి మేలును బట్టి నేను రక్షించబడ్డాను, ఒకవేళ నేను చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్తా. వీళ్ళు చనిపోయారు అంటే ఎక్కడికి వెళ్తారు,
నరకాగ్నికి వెళ్తారు. ఈ అగ్నికి చనిపోయారంటే నరకాగ్నికి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. కనుక వీరిని కాపాడాలి అని చెప్పి అలాగా కంప మీద పడిపోయి 30 మందిని కాపాడాడు. అతను చనిపోయాడు. ఆ 30 మంది విని వెంటనే మనసు మార్చుకొని ప్రభు రక్తం చేత కడగబడి ప్రభుకు సాక్షిగా జీవించారు. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా అన్యులమైనటువంటి మనము, అన్యజనులమైనటువంటి మనము, ఆయన బిడ్డలమైనటువంటి మనము చనిపోవడము ఇష్టం లేక యుగ సంబంధమైనటువంటి సాతాన్ యొక్క కబంధ అస్థాలలోనికి వెళ్ళిపోవడం ఇష్టం లేక అగ్నిగుండానికి ఆహుతవుట ఇష్టం లేక తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మనకు కావలసినటువంటి రక్షణ ఇవ్వటం కొరకు ఆయన శిలవలో ఏమయ్యాడు? బలైపోయాడు. శివరి రక్తపు బొట్టు వరకు కూడా ఖర్చి చనిపోయాడు. సమాధి చేయబడ్డాడు. 3వ దినాన మృత్యుం చేయడే లేచాడు. మనకు కావలసిన రక్షణ ఇచ్చాడు. కనుకనే ఈ దినం వరకు మనము సజీవులుగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడిన రీతిని బట్టి మనము నిత్యము ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అనేక రకాలుగా మనం మేలులు పొందుకోవాలి. మనం ఎంతగా దేవుని ఆరాధిస్తే అంతగా దేవుడు మన జీవితాలలో మేలులు చేస్తాడు. ప్రభు మనకిచ్చినటువంటి ఆ రక్షణకు ఎన్ని స్తుతులు చెల్లించైనా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. ఏమిచ్చి ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేమండి. కానీ ఆయన కోరుకునేది ఏమిటి అంటే మన నోట స్తోత్ర బలి రావాలి అని, మనము నిత్యము స్తుతి స్తోత్రం యేసు రక్తం చెప్పాలి అని, మనము నిత్యము కూడా మెలుకుగా ఉండి నశించిపోతున్న అనేక అన్యజనుల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ధనధాన్యాలు, ఆస్తుపాస్తులు, మేడమెద్దులు, పేరు ప్రఖ్యాతులు ఆయన కోరుకోవడం లేదు. ఆయన మన నుండి కోరుకునేది ఇది. కనుక మనం రక్షించబడ్డాం. మన బంధువులు, స్నేహితులు, మన గ్రామస్తులు, మన పట్టణస్తులు, మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్యజనులు, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్యజనులు, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్యజనులు అందరూ కూడా ప్రభువా మీ నామాన్ని తెలుసుకునేటట్లు సహాయము చేయండియ్యా అని చెప్పి వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నది. హల్లెలూయా. ఆ యవనస్తుడు ఆనాడు త్యాగం చేసి ఉండకపోతే ఈ 30 మంది చనిపోయేవాళ్ళు, తను చనిపోయేవాడు. తను చనిపోతే పరలోకానికి వెళ్తాడు, కానీ 30 మంది వెళ్ళరు కదా. ఆ 30 మందిని కాపాడాలి అని తన్ను తాను అప్పగించుకున్నాడు మరణానికి. యేసుప్రభు వారు కూడా అలాగనే చేశాడు. మనల్ని కాపాడుట కొరకు తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడు. మరి ప్రభు యొక్క నీతిని మనము అంతం వరకు కాపాడుకుంటూ అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. యోసేపును బట్టి తన ఇంటి వారిని ప్రభు కాపాడాడు. షద్రకు, మేషకు, అబేదనకు, దానియేలును బట్టి తన ఏ దేశంలో అయితే బానిసలుగా ఏ దేశానికైతే బబులోని దేశానికైతే వచ్చారో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రభు మార్గంలో నడిపించారు. తమ యొక్క ఆత్మీయ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా మన కోసము లోకానికి వచ్చి మనకు కావలసినటువంటి రక్షణను అనుగ్రహించాడు. మన వారిని మనం కాపాడుకోవాలి అంటే కొన్ని రకాల శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. వాటిని ప్రార్థనాపూర్వకంగా జయిద్దాము. మన వారిని ప్రభు రాకొడుకు సిద్ధపడదాం. అట్టి కృప ఆయన బిడ్డలమైన మనకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.